అనంతపురం జిల్లా హిందూపురం తూమకంట పారిశ్రామిక వాడలో స్థానిక ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్తో కలిసి పరిశ్రమ అధికారులు పరిశ్రమల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు. గోలాపురం గ్రామానికి అతి సమీపంలో వివిధ రకాల పరిశ్రమలు ఉండటంతో విపరీతంగా కాలుష్యం పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గోలాపురం సర్పంచ్ దేవరాజ్ ఏపీ ఐఐసీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటూ గోలాపురం గ్రామాభివృద్ధికి పరిశ్రమ అధికారులు ముందుకు వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ కోరారు. తూముకుంటు గొల్లాపురం పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు నిరుద్యోగ సమస్య పరిష్కరించడం లేదని, అదేవిధంగా సరైనటువంటి వేతనాలు మౌలిక సదుపాయాలు కూడా కార్మికులకు కల్పించడం లేదని కొంతమంది నాయకులు పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ఐఐసీ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషమని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పరిశ్రమలు నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులతో వివరాలు సేకరించి నియమ నిబంధనల మేరకు పరిశ్రమలు నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటారని మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. చాలా సంతోషం, ఎందుకంటే మంత్రి గారు ఎంతో నమ్మకంతో దా మేము ఆశించలేదు, పది వస్తుంది కూడా కళలు కూడా ఊహించలేదు, పోస్ట్ వస్తున్నారు దా ఊహించగలరు, మాకు ప్రయత్నం చేయలే కదా, మాకు మా జిల్లాకు అది ఒక వరం, మీరు రాకుండా వచ్చారు కాబట్టి ఎంతో నమ్మకంతో ఈ పది ఇచ్చారు కాబట్టి దీన్ని ఆ నమ్మకాన్ని వంచకుండా ప్రతి గట్టి ప్రయత్నిస్తున్నా. ఏం క్లియర్గా ఏమంటే, ఒకటి ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల, రెండోది ప్రభుత్వానికి ఆదాయం వల్ల, అందువల్ల దీనికోసం నా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. నా లైఫ్ ఇప్పుడు ఉంది కదా, రెండు రోజులు బిజినెస్ ఉండింది, నా వ్యవసాయం నాకు వ్యవసాయం చాలా ఇష్టము, రెండు రకాల పని మంచి తోట బిజినెస్ చేస్తున్నాను, అన్నీ కూడా వదిలేసి 2 ఇయర్స్ 24 అవర్స్ నా డ్యూటీ ఏపీఐఎస్సీ కదా, 24 అవర్స్ ఎప్పుడైనా ఏపీఎస్ వేరే మైండ్లో ఉంది. దానికోసమని రాష్ట్రమంతా తిరిగి ఇక్కడ ఫస్ట్ చిన్న ఎంఎస్ఎంఈలు ఉండగా చిన్న చిన్న ఫస్ట్ జరుగుతుంది, పెద్దదంతా పై లెవెల్లో జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న చేస్తే మనం ఎక్కువ తక్కువ యూనిట్తో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ యూనిట్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దానికి చేసిన నా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి దేవుడు చేసిన వరమాదిరిగా వరం అనుకుంటారు, అది అవకాశం సద్వినియోగం చేసుకుంటుంది. వాళ్ళతో వాళ్ళందరినీ రప్పించి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకొని తర్వాత ఎందుకు కొన్ని తరాలు కోర్టుల్లో ఉన్నాయి,